Garuda Express, an international courier service. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్గా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, జనతా గ్యారేజ్ సక్సెస్తో ఫుల్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీపై చాలా కేరింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ్ కుశ సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణకి రెడీ అయింది. ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే, ఇందులో తారక్ త్రిపాత్ర అభినయం చేయనున్నారు. అయితే ఈ మూవీలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకతే ఇప్పుడు ఎన్టీఆర్కి తలనొప్పి తెస్తుందని అంటున్నారు. తాజాగా టైటిల్ లోగో రిలీజ్ అయింది. ఈ లోగోకి భారీ క్రేజ్ వస్తుంది. టైటిల్పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అవటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో విలన్గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొద్ది కాలం క్రితం దునియా విజయ్ చిత్రం మస్తిగుడి షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్టంట్స్ చేసేవాళ్లు మరణించడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. ఎన్టీఆర్ మాత్రం బ్యాన్ చేయబడిన ఈ నటుడితో కలిసి సినిమా చేయటం షాకింగ్గా మారింది. తాజాగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజయ్ని తన సినిమాలోకి తీసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్కి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి కాస్త గట్టిగానే వార్నింగ్ వచ్చిందని టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్స్. దీనిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.